నమస్తే, మన ఆయుష్మాన్ భవ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేవి, ఈ మన వీడియోస్ చూస్తున్న చాలామంది 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలోపు పిల్లలు చాలామంది ప్రేక్షకులు ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోవడానికి ఏమైనా మందులు చెప్పమని చాలామంది అడిగారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, అడిగిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. నేను ఈరోజు చిన్న చిన్నవి 3 రెసిపీలు చెప్తాను. మీకు ఏది వీలైతే అది చేసుకుని జాగ్రత్తగా వాడుతూ వాటిని ఉపయోగించుకోండి. ఇప్పుడు మొదట నేను చెప్పేది త్రిఫల చూర్ణం. ఇదే అందరికీ తెలుసున్నదే. త్రిఫల చూర్ణం మనకి బజార్లో దొరుకుతుంది. ఆ దొరికేదే కాకుండా మనం చేసుకోవాలనుకుంటే కూడా చూడండి. ఈ ఉసిరికాయలు, ఎండు ఉసిరికాయ ముక్కలు మనకి ఆయుర్వేదం షాపులో అమ్ముతారు. ఉసిరికాయ ముక్కలు, కరక్కాయలు మీకు అందరికీ తెలుసున్నదే. కరక్కాయలు తెచ్చుకుని ఇలా కొట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మన ఆయుష్మాన్ భవ ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే మరిన్ని మంచి లేటెస్ట్ వీడియోలను ఎప్పటికప్పుడు చూడండి. ఇలా కొట్టుకుని ముక్కలు చేసుకోవాలి. తానికాయ అంటే చాలామందికి తెలియదు కనుక ఈ కాయలు కూడా ఉంచాను. వీటిని తానికాయలు అంటారు. ఈ తానికాయని కూడా కొట్టుకుంటే ఇంక ఇలా పెచ్చులు వస్తాయి. లోన వీటికి ఇంత గింజలు ఉంటాయి, ఆ గింజలు తీసి పడేస్తాము. ఇది వీటిని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకునే విధానంలోని ఒక్కొక్కసారి మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉన్నప్పుడు మనకి మిక్సీలో పౌడర్ నలగదు. అందుకని మనము ఎండాకాలం కాదు, ఎండలో ఎండ పెట్టుకోవడానికి వీలు కాదు. అటువంటి అప్పుడు కొద్దిగా వీటిని వేడి చేసుకుందాం. ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు మనకి ఎండ లేదు, వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడేటప్పుడు ఏదైనా సరే మనకి పౌడర్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టం కనుక కొద్దిగా వేపుకుందాం. లేదు మీకు ఇంకా చాలా సమయం ఉన్నదంటే మంచినీళ్ళు మరగబెట్టుకునేటప్పుడు ఆ బిందె మీద అయినా సరే పెట్టుకోవచ్చు. బిందె మీద పెట్టుకున్న వేడి నీళ్ళు బిందె మీద ప్లేట్లో పోసి పెట్టిన వేడి అవుతుంది. లేదా 1-5 నిమిషాలు ఇలాగే ఈ కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ 3 సమాన భాగాలుగా తీసుకోండి. లేదా ఉసిరికాయ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇది ఏం చేస్తుందంటే ఈ పౌడర్ మీకు కడుపులో ఉన్న గ్యాస్ని పోగొడుతుంది. కఫము ఏమైనా సరే మీకు అటువంటి చెడు దోషాలు ఏమున్నా సరే వీటన్నిటిని కూడా విరోచనం ద్వారా బయటికి పంపించేస్తుంది. అద్భుతమైనటువంటిది ఔషధం ఇది. మీకు వైద్యనాథ్ తర్వాత ఏటిలో అయినా సరే మీకు దొరుకుతుంది. కానీ చేసుకుందాం అనుకుంటే కూడా చూడండి, ఈజీ, చాలా ఈజీ ఇది చేసుకోవడం. అందుకే మీకు నేను చూపిస్తున్నాను. 1/4 కేజీ కొమ్ములు, 1/4 కేజీ కరక్కాయలు, 1/4 కేజీ తానికాయలు, 1/2 కేజీ ఉసిరికాయలు తెచ్చి 1 గంటలో ఇవన్నీ కూడా కొట్టుకుని పప్పు మధ్యలోనంతా పిక్క అంతా ఏరుకుని ఇవన్నీ చేశాను. మీకు ఎదురుగా చూపించడానికి కొద్ది కొద్దిగా ఇలా ఉంచాను. నిన్న తెచ్చి అన్నీ శుభ్రం చేశాను. శుభ్రం చేసుకుంటే 1 గంట టైం పట్టింది. మీరు ఇంట్లోని చక్కగా మీరు భార్యాభర్త కలిపి చేసుకున్నారంటే 1 గంటలోనే తయారైతే 1 సంవత్సరం తరబడి వస్తుంది. గ్యాస్ ట్రబుల్ని దగ్గరికి చేరనివ్వదు. కొద్దిగా వేడెక్కాయి కదా, బాగా ఎక్కువగా వేడయ్యాయి అనుకోండి, కొంచెం చల్లారే వరకు ప్లేట్లో వేసుకుని ఉంచుకుంటాం. నిన్నంతా బాగా వీటిని స్టవ్ మీద వీటిని బాగా వేడి చేశాను కనుక ఇప్పుడు చాలు. పౌడర్ చేయడం మీకు తెలుసున్నది. పౌడర్ చేసుకున్నాం. ఇది చూడండి, త్రిఫల చూర్ణం తయారైపోయింది. ఇది 1/4 కేజీ కరక్కాయలు, 1/4 కేజీ తానికాయలు, 1/4 కేజీ ఉసిరికాయల చూర్ణం. ఇది మీకు మహా ఇది ఎంత అయింది అనుకుంటున్నారు? 200 లోపున అయింది. ఇది మీకు 2 సంవత్సరాల వరకు సరిపోయినంత పౌడరు. మూల మూలలో ఉన్న గ్యాస్ను కూడా నెట్టేస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, పొట్టలోని ఎటువంటి బాధలు ఉన్నా అవన్నింటినీ తీసేస్తుంది. ఇంత అద్భుతమైన మందు మీరు రోజు రాత్రులు ఈ మాత్రం పౌడర్ వేసుకుని గోరువెచ్చటి నీళ్ళు తాగండి. మీకు ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందులోనే ఇది ఒక రకం, మీకు ఇంకో 2వది కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు 2వ రెసిపీకి ఏమేమి సామాన్లు కావాలో చెప్తున్నాను, చూడండి. వాము, సోంపు, జీలకర్ర, పటికి పంచదార లేదా తాటికలకండ, ఆవు నెయ్యి. ఇప్పుడు వీటిని వేపుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూడండి. ఏదైనా సరే ఒక కొలత పెట్టుకోండి. నేను ఈ గ్లాసు కొలత పెట్టుకున్నాను. వాము ఈ గ్లాసు, సోంపు ఈ గ్లాసు, జీలకర్ర ఈ గ్లాసు.
ఈ మెత్తగా పౌడర్ చేసుకున్నాం. ఈ వేయించుకుని పౌడర్ చేసుకుంటే మనకి ఎక్కడ మూల మూలల్లో ఉన్న గ్యాస్ను కూడా తరిమి కొట్టేస్తుంది. ఇంత అద్భుతమైన మందు ఇది, మీరు వాడండి. ఎందుకంటే గ్యాస్తో వచ్చే ప్రమాదాలన్నీ ఎన్ని కాదు. ఇది చాలా చిన్న ప్రాబ్లం అనే మనం అనుకుంటాం, గ్యాస్ ప్రాబ్లమ్ని చాలా నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఇది ఒక్కొక్కసారి ఇది ఎంత భయంకరంగా ఇది మారుతుందంటే, ఈ గ్యాస్ అనేది మనకి లోన చేరి 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 లోన పుళ్ళు పుట్టేలా పేగులకు చేసేస్తుంది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోవద్దని కాదు, అత్యవసరమైనప్పుడు వాడుకోవాలి. కానీ ఇవి మన వంటింట్లోని వంట చేసుకునే సామాన్లు, వీటితో మనం ఈ గ్యాస్ మహమ్మారిని తరిమి కొట్టవచ్చు. దీనికి ఉదయాన్నే లేచి ఒక ట్యాబ్లెట్ రోజు వేసుకునే కన్నా, ఇప్పుడు ఇది చేసిన దాన్ని మీరు ఉదయాన్నే ఒక్క ఉండి ఇలా నోట్లో పెట్టుకుని కొద్ది గోరువెచ్చటి నీళ్ళు తాగండి, రాత్రికి తిప్పల చూర్ణం వేసుకోండి. మీకు ఎక్కడ గ్యాస్ ఉండదు. పిల్లలు ఎదిగేటప్పుడు తల్లి తండ్రి ఇద్దరు చాలా ముఖ్యం. ఈ గ్యాస్ మహమ్మారి ఏం చేస్తుంది, గుండె దగ్గర చేరి ఒక్కొక్కసారి నొప్పి తీసుకొచ్చి కుటుంబాలను కూడా కూలదోసేస్తుంది. అటువంటి ఉపద్రవాలు ఎవరికీ కూడా జరగకూడదు. పిల్లల్ని పెంచుకోవడంలోని తల్లి తండ్రి ఇద్దరూ కూడా మంచిగా భాగస్వాములు అవ్వాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఒక్కళ్ళే ఇది చేసుకోవాలని లేదు, ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఇద్దరూ కూడా కలిపి మీకు సెలవు రోజు ఒక్కరోజు చేసుకుంటే ఎంత గంటలో పని ఇది. చేసుకుని చక్కగా దీన్ని వాడుకోండి, గ్యాస్ని నివారించుకోండి. గ్యాసు చిన్న ప్రాబ్లంలా కనిపించి ఎంతో ప్రళయాలు సృష్టించేటువంటి పెద్ద ఉపద్రవం ఇది. దీన్ని తగ్గించుకుని మీరు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఆయుష్మంతులై ఉండాలి. భారతదేశం ఎంతో ఉన్నతంగా పరుగులు పెట్టాలి, ఆర్థిక పరంగా అయినా సరే ప్రగతి ప్రదంలో దూసుకెళ్లాలంటే యువతే ముఖ్యం. అదే యువత యువకులే అనారోగ్యం పాలైతే మన దేశాన్ని ఎవరు రక్షిస్తారు? మీరు చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు పాటించి బయట ఫుడ్ని చాలా వరకు అవాయిడ్ చేయండి. ఇంట్లో వండుకోండి, ఎప్పుడో ఒకసారి తెచ్చుకోండి. ఎన్ని పేపర్లో చూస్తున్నాము, నిలవ ఉండిపోయిన మాంసం, నిలవ ఉండిపోయిన కూరలతో వండుతారు. మనం వాటిని తిని అవి మన కడుపులో కుళ్ళి కుళ్ళి గ్యాస్ను ప్రాబ్లం తెస్తున్నాయి. దానికి తోడు ఇంకొక కారణం ఏంటంటే, ఈ రోజుల్లోని జాబులన్నీ కూర్చుని చేసేవి, దూర దూర ప్రయాణాలు. మీరు ఎంతసేపు ఆ బైకుల మీద కారులోనే వెళ్తారు, ఒక గంట రెండు గంటలు మీకు ప్రయాణం అయిపోతుంది ఆఫీసులో కూర్చుని చేయడం. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి కూర్చుని కూర్చుని రావడం, అలసిపోతారు. దీనివల్ల మీకు నడవడానికి వాటికి కూడా తీరుబడి ఉండట్లేదు. చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు పాటించండి, ఇటువంటివన్నీ చేసుకోండి, గ్యాస్ మహమ్మారిని తరిమి కొట్టండి. ఇది చాలా పెద్ద భూతం, దీన్ని అసలు మీ ఒంట్లోకే చేరనివ్వకండి. వాము వేగిపోయింది. ఇప్పుడు అదే కొలతతోని గ్లాసుతో గ్లాసుడు సోంపు, ఇవన్నీ కూడా మనకి ఆహారాన్ని చక్కగా అరిగేలా చేస్తాయి. చెడు గ్యాస్ ఎక్కడైనా మూలల్లో ఉండిపోయిన దాన్ని బయటికి తరిమేస్తాయి. మనకు కావాల్సింది ఏముంది, మన లోన ఏమి ఎక్కడ ఏమి జరుగుతుందో ఏది మనకు తెలియదు. ఆ లోనలు ఉన్నటువంటి చెడుని అంతటిని బయటకు తోసేసే అద్భుతమైనటువంటి వంట ఇంటి ఔషధాలు ఇవి. ఇవి వంటలో వాడుకునేవి మంచి ఔషధ గణాలు ఉన్నవి. ఇందులో ఏదైనా మనకు ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చేది ఉందా చూడండి. ఇందులో దేనిలోని కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. మనకి జీర్ణశక్తిని పెంచి మన చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది వాము, ఒంటిలో ఉన్న చెడు నీరు తీసేస్తుంది, చెడు కొవ్వు తీసేస్తుంది, చెడు వాయువులు బయటికి నెడుతుంది. ఇంత అద్భుతమైన వంటింటిలో వాడుకునేటువంటి ఒక సామాను, దీంతో ఎంత ఉపయోగం ఉందో. ప్రతిరోజు ఒక మాత్ర వేసుకుని మన శరీరంలో ఎన్నో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. మీరు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. సోంపు వేగిపోయింది, ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాం. జీలకర్ర సుగుణాలు కూడా మీకు తెలియనివి కాదు. మనం ఏదైనా ఆహారం అరగలేదు, చక్కగా అరిగిచ్చేస్తుంది. ఎంత అద్భుతమైనది అది. మన ఇంటిలో ఒక వైద్యశాల. మనం ఆహారం తయారు చేసుకునే విధానంలోని ఏదైనా కూడా, ఇప్పుడు ఫ్రిడ్జ్లు అవి వాడుతున్నాము, కొద్దిగా నిలవ ఉన్న పదార్థాలు వేడి చేసుకుని తినక తప్పదు. ఈ పరుగుల జీవితంలోని కొన్ని కొన్ని మరి తప్పదు. అప్పుడు ఏదైనా చిన్న చిన్నవి లోన తేడాలు వస్తుంటాయి, వాటిని వీటితోనే మనం చక్కదిద్దుకోవచ్చు.
మళ్ళీ మన ఆహారంతోనే చక్కదిద్దుకోవద్దు. మీరు తినడమే కాదు, చిన్నప్పటి నుంచి కూడా 10 సంవత్సరాలు దాటయ్యా పిల్లలకు కూడా ఇప్పుడు తినే ఆహారాన్ని బట్టి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్ మనకి తెలియకుండా మొదలవ్వచ్చు. మీరు చిన్నది తినండి, మీ పిల్లలకు కూడా చిన్నది నోట్లో పెడుతుంది, వాళ్ళకు కూడా మంచి అలవాట్లు వస్తాయి. ఈ గ్యాసు, ఊబకాయం ఇలాంటి ముప్పు వాళ్ళకి దరిచారు. 3 వేగిపోయి కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోండి. వాము, జీలకర్ర, సోపు 3 కూడా వేయించినవి ఇగో పొడి కొట్టుకున్నాం ఈ పొడి. అలాగే తాటి కలకండని కూడా మిక్సీలో వేసి పౌడర్ చేశాను పౌడరు. ఇప్పుడు ఆవు నేతిని పొయ్యి మీద పెడతాము. ఇగో ఇది ఇలాగ పలుచగా అవ్వాలి. అయిన తర్వాత మనకి ఎంత మందు కావాలంటే అంత మందుని మనం కొద్ది కొద్దిగా ఈ పౌడర్లు ఇది వేసుకుంటూ చేసుకోవచ్చు. మనం దీన్ని పౌడర్ని పక్కన పెట్టి ఉంచుకోవచ్చు, మనకి ఒకవేళ కావాలంటే తర్వాత అయినా దీన్ని కలుపుకోవచ్చు. చూడండి, 3 గ్లాసులు, చిన్న చిన్న గ్లాస్ అంటే నేను అలా కొలతగా పెట్టాను, మీరు దేంతో చేసుకుంటే అది కొలత పెట్టుకోవచ్చు. 3 గ్లాసులు అంటే పెద్దదాంతో, ఎక్కువ కావాలంటే పెద్దదాంతో చేసుకోండి, తక్కువ ముద్ద కావాలంటే కనీసం ఒక 5 స్పూన్లు అన్నీ వేసుకొని చేసుకొని చూసుకోండి ఫస్ట్, మీకు తర్వాత వాడుకున్నాక తెలుస్తుంది కదా. అయిపోయింది, ఇది ముద్దగా ఇలా ముద్ద కట్టేసింది. దీన్ని మనం ఒక గాజు సీసాలోని నిలవ పెట్టుకుంటాం. నిలవ పెట్టుకొని ఉదయాన్నే మనం బ్రష్ చేసుకోగానే, మేము గ్యాస్కి ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా, ఆ ట్యాబ్లెట్లు వేసుకునే దాని బదులు ఈ ముద్దని, ఇది ఇంత ముద్ద తీసుకొని వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తాగండి, రాత్రి 3 చూర్ణం వేసుకోండి. ఇంతే, ఇంత సింపుల్గా ఇది ఎలాంటి వాములేహ్యము అని దీని పేరు అనుకున్నా కూడా దీనిలో 3 కలిసాయి కదా, అద్భుతంగా పనిచేస్తుంది. మీ వంటిలో మూలలో ఉన్న గ్యాస్ని తరిమి కొట్టేస్తుంది. ఆ గ్యాస్ వల్లే కదా కీళ్ళ నొప్పులు అవి ఇవి రకరకాలు వస్తాయి. వీటి వేటిని కూడా మన దరి చేరనేయకుండా చూస్తుంది. ఇంకా దీంట్లో నెయ్యి పడుతుంది, ఇంకొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి కావాలంటే, తీరుబడిగా ఉన్నాం అనుకోండి, ఇంకా కాస్త నెయ్యి వేసుకుని ఇలా గోళీల్లో చేసేసుకుని ఆరిపోయిన తర్వాత గాజు సీసాలో పెట్టుకోవచ్చు, లేదంటే ముద్దగా పెట్టుకోండి. ఈ ముద్ద తీసుకుంటాం, ఇలాగ వేసుకుంటాం, అంతే. ఇంత అద్భుతమైన మందు ఇది, వాడితే మీకు తెలుస్తుంది ఇది ఎంత అద్భుతమైన మందు. ఇది 2వ రెసిపీ. ఇప్పుడు 3వ రెసిపీ చెప్తాను. 3వ రెసిపీకి కావాల్సిన సామాన్లు, మిరియాలు, సొంటి పొడి. ఇది సొంటి పొడి మీరు బజార్లో దొరుకుతుంది తెచ్చుకున్నా సరే, లేదంటే సొంటి మనం అది కూడా పొడి చేసుకుందాం అంటే సొంటి తెచ్చుకొని రాత్రి అంతా కళ్ళుప్పులో పెట్టాలి. తెల్లవారు లేచి కొద్దిగా నెయ్యి వేసి వేయించుకుని ఒకసారి ఇలా శుద్ధితో కొట్టుకుని మిక్సీలో వేసుకుంటే సొంటి పొడి అవుతుంది. ఇది నేను పొడి ఇలా కొన్నాను, సొంటి పొడి. అలాగే ఇవి ఎండు ద్రాక్ష, ద్రాక్ష విత్తనాలు మధ్యలో విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలు తీసేసి ఎండు ద్రాక్ష, కిస్మిస్, సోంపు, తాటి కలకండ లేదా పటిక పంచదార, తేనె, వీటితోని ఈ మందు తయారు చేసుకుంటాం. మిరియాలు వేయించుకుంటాము. అలాగే సొంటి పౌడరు చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను, సొంటి పౌడరు, తాటి కలకండ పౌడరు, అలాగే సోంపు పౌడర్ కూడా చేసి ఉంచుకున్నాను. పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కిస్మిస్ వేసుకుంటున్నాం, అలాగే ఎండు ద్రాక్ష, అలాగే కొద్దిగా సోపు, సొంటి పొడి, సోంపు పొడి, కొద్దిగా తాటి కలకండ, కాస్త తేనె. మనం కొద్దిగా ఒకటి వేసుకుని చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవచ్చు. కలుపుకుంటే మనకి ఇది ఉండలా తయారు, ఒక లేహ్యంలా వస్తుంది. ఒకసారి వసచూర్ణం వేసుకుంటూ ఆల్రెడీ ఇదిగో ఈ బాటిల్తో బాటిల్ తయారు చేసి ఉంచుకున్నాము మీకు ఈరోజు చూపించడం కోసమని. ఇగో ఇప్పుడు ఇవన్నీ వేసి లేహ్యం తయారు చేశాను. ఇందులో ఇంకా 1-3 సార్లు తిప్పాలి. ఇదిగో చూడండి, తిప్పితే ఇది ఇలాగ లేహ్యం తయారవుతుంది. ఇది ఎక్కడెక్కడ మారుమూల ఉన్న గ్యాస్ను కూడా తరిమి కొట్టేస్తుంది. ఇది ఇందులో ఎండు ద్రాక్ష, కిస్మిస్ అన్నీ ఉండడం వల్ల ఇలా ఉండగా వస్తుంది. మీరు ఉండలు చేసి నిల్వ పెట్టుకున్నామన్నా, ఈ లేహ్యంలో ఉంచుకోవాలన్నా కూడా ఇది మీకు ఇలా ఉంచుకోవచ్చు. ఇంతే, తయారీ విధానం ఎంత ఈజీయో మీరు చూశారు కదా. ఈ వీటితోని మనకి చక్కగా గ్యాస్ నివారణ అవి, జీర్ణం బాగుండి, కడుపులో ఎక్కడో పేగుల్లో పుండుపడి ఇటువంటి అనారోగ్యాలు అవి ఏవి తెచ్చుకోకండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నేను చెప్పిన 3 రెసిపీల్లో మీకు ఏది నచ్చిందంటే, ఏది కాదు 2 మాత్రం మీరు కంపల్సరీ వాడుకోండి. మీరు ఉదయాన్నే మాత్రం వాము చూర్ణం వాడుకుంటారా లేకపోతే ఇది వాడుకుంటారా, వాడుకోండి. రాత్రి కంపల్సరీ మీరు
త్రిఫల చూర్ణాన్ని వాడుకుంటా. 40 రోజులు వాడండి. మీకు ఎక్కడెక్కడ ఉన్న గ్యాస్ కూడా పోతుంది. మీరు మంచి ఆరోగ్యంతో చక్కగా ఆరోగ్యంతో గ్యాస్ అనేది లేకుండా ఏ ఇబ్బంది పడకుండా చక్కగా ఉండండి. మీరు అడిగినందుకు నాకు చాలా సంతోషంతో ఈ వీడియోలు చేసి చూపించాను. ఎందుకంటే పిల్లలు ఎవరూ బాధపడకూడదు, మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేసి నాకు తెలిసిన ఈ చిన్న వైద్యాన్ని మీకు చూపించాను. ఇది వైద్యమే కాదు, అసలు ఇది మందు కూడా కాదు. మన ఆరోగ్యానికి పనికొచ్చేది మన వంటింటిలో ఉన్నటువంటి ఔషధాలే. ఇవి మీరు చక్కగా చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండండి. ఈ వీడియోలో మీకు నేను తెలియచేసిన మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మీరు మన ఆయుష్మాన్ భవ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ వీడియోలను ఎప్పటికప్పుడు చూడండి. నా పేరు ఇందిర, ఆయుష్మాన్ భవ.